Hi friends, నేను మీ అనుపమ ది ఫ్రెండ్లీ టెరెస్ గార్డెనర్. ఈరోజు చౌహాన్ క్యూ మెథడ్స్ ఫాలో అవుతూ మనం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుందాము. అది ఏంటి అని అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్. ఇది మొక్కకి ఎప్పుడు ఇస్తే బాగుంటుంది అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ చూద్దాము. అంటే ఇది OHN-1. దీనికి మనకి అల్లము బెల్లము 1:1 రేషియోలో తీసుకోవాలి. మీరు 1/2 కేజీ తీసుకోండి, 1/2 కేజీ తీసుకోండి, రెండు కూడా సమపాలలో తీసుకోవాలి. అల్లం బాగా కడిగి ఆరబెట్టి ఎటువంటి మట్టి లేకుండా చూసుకోవాలి. ఈ తర్వాత మనం ఈ అల్లాన్ని క్రష్ చేసుకుందాం. అల్లం ఎప్పుడూ కూడా గ్రైండ్ చేయకూడదు, క్రష్ చేయాలి. గ్రైండ్ చేస్తే మైక్రోబ్స్ అన్నీ చచ్చిపోతాయి, అందుకని మనం ఇలా క్రష్ చేసుకుందాం. ఇలాగ బాగా దంచుకొని మనము ఈ ప్లేట్లో కలెక్ట్ చేసుకుందాం. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎప్పుడూ కూడా అల్లం కానీ బెల్లం కానీ మనం తీసుకునే కంటైనర్ కానీ ఏది కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పాడైపోతుంది. ఇప్పుడు ఇలాంటి కంటైనర్ ఒకటి తీసుకోండి. ఇది కూడా తడి లేకుండా చూసుకొని ఇలాగ OHN-1 అని చెప్పి ఈరోజు డేట్ రాశాను నేను. మీరు కూడా అలాగే చేస్తే మీకు ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇది ఒక ఈ సొల్యూషన్ ఒక 6 మంత్స్ పనిచేస్తుంది అన్నమాట. సో కొంచెం అల్లం తీసుకుందాము, అలాగే బెల్లం కూడా తీసుకుందాము. బెల్లం కూడా బాగా చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి. మళ్ళీ అల్లం వేసి ఈ బెల్లం వేయాలి. సో ఇది బాగా కలపండి చేతితోటి. ఎప్పుడూ కూడా మనం తీసుకునే ఈ మిశ్రమం అంతా కూడా డబ్బాకి అడుగు భాగన ఉండేలా చూసుకోవాలి. మనకి కనీసం ఇంతవరకు గ్యాప్ ఉంటే అప్పుడు ఈ సొల్యూషన్ ఫర్మెంట్ అవ్వడానికి ప్లేస్ ఉంటుంది. అందుకని కంటైనర్లో కొంచెం పెద్ద కంటైనర్ తీసుకోవడం మంచిది ఎప్పుడూ కూడా. ఇలా మీరు కలుపుకొని ఒక పల్చని గుడ్డ దీని మీద కడదాము. ఇలా కలుపుకున్నాం కదండి, ఇలాగ జస్ట్ మీకు కనపడుతుందో చూడండి, కొంచెం వాటర్ ఫామ్ అయింది. ఇలాగ మనము రోజుకొకసారి చెక్క స్పూన్ తోటి లేదంటే చెక్క పుల్ల ఏదైనా ఉంటుంది కదా, అలాంటి దాంతో ఒకసారి బాగా కలుపుకుంటే రోజుకొకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇలాగ 10 డేస్ మీరు చేసినట్లయితే మంచి లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ లిక్విడ్ ఫామ్ అవ్వలేదని అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం కాదు, అది కూడా మనం వాడుకోవచ్చు. అది ఎలా వాడాలో నేను చెప్తాను. సో ఇప్పుడు దీన్ని మనము ఈ క్లాత్ తోటి ఇలా కప్పుదాం. పల్చని క్లాత్ తోటి కప్పేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసిద్దాం. ఇందాక చెక్క స్పాచ్యుల అన్నాను కదా, ఇలాంటివి ఇది యూజ్ చేసుకుంటే బెటర్ మనకి. సో ఇలాగ నేను కప్పేసి ఉంచాను. దీన్ని ఎండ తగలని ప్రదేశంలో ఏదో ఒక షెల్ఫ్లో కానీ లేకపోతే ఏదో ఒక మూల కానీ ఎక్కడొక్కడ పెట్టుకొని రోజుకొకసారి కలుపుతూ ఉంటే 10 డేస్ తర్వాత మనకి ఈ OHN-1 లిక్విడ్ తయారవుతుంది. ఇది దీని డోసేజ్ ఎలాగంటారా, 1 లీటర్కి 1 ml వేయాలి. తర్వాత పెద్ద మొక్క అయితే 1 లీటర్కి 5 ml వేయాలి. మీకు 10 డేస్ తర్వాత ఫర్మెంటెడ్ లిక్విడ్ దాన్ని తయారవ్వలేదనంటే దానికోసం వర్రీ అక్కర్లేదండి. ఎందుకంటే మీరు ఆ పేస్ట్ని కూడా 1 లీటర్కి 1 gram తీసుకుంటే సరిపోతుంది. అది చిన్న మొక్కలకి, 1 లీటర్కి 5 grams అనేది పెద్ద మొక్కలకి. అది బాగా చేతితో బాగా మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకొని మొక్కలకి ఫాలియర్ స్ప్రే లాగా ఇవ్వచ్చు, లేదంటే రూట్స్ దగ్గర కూడా పోయవచ్చు.